రాజకీయాల్లో ఎప్పుడూ తమ బలం కంటే ప్రత్యర్థి బలహీనతల మీదే ఎక్కువ దృష్టి ఉంటుంది పొరపాటున ఏదైనా విషయంలో వారు దొరికారో దాన్ని బట్టి ఓ ఆట ఆడేసుకుంటారు ఇవన్నీ రాజకీయాల్లో సర్వసాధారణంగా జరిగేవే ఇప్పుడు ఏపీలో వైసీపీ అధికారంలో ఉంది జగన్ దూకుడు నిర్ణయాలు తీసుకున్నా ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు అయితే వస్తోంది ఈ సమయంలో వైసీపీని ఇబ్బంది పెట్టడానికి ఎటువంటి ఆయుధాలు దొరకడం లేదు సరిగ్గా ఈ సమయంలోనే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం స్పష్టంగా చెప్పేయడంతో టీడీపీలో ఎక్కడా లేని ఆనందం కనిపిస్తుంది ఎందుకంటే ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొచ్చి తీరుతామని గతం నుంచి వైసీపీ చెబుతూ వస్తుంది ఇప్పుడు కేంద్రం ప్రకటనతో అటు కేంద్రం మీద గట్టిగా విమర్శలు చేయలేక ప్రజలకు సమాధానం చెప్పలేక జగన్ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అంతేకాకుండా ఇప్పుడు ప్రత్యేక హోదా అంశం జగన్ను ఇరుకున పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇదే అంశాన్ని ఇప్పుడు జగన్పై పోరాడేందుకు ప్రతిపక్షాలు ఆయుధంగా మార్చుకోబోతున్నాయి అధికారంలోకి వచ్చిన జగన్ కేంద్రంపై పోరాటం కంటే సఖ్యతనే మేలని భావిస్తున్నారు మరోవైపు కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చేందుకు మొగ్గు చూపడం లేదు ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంటులో ఏపీకి హోదా ఇచ్చే ప్రతిపాదనలు ఏమీ లేవని సూటిగా చెప్పేశారు ఈ అంశం ఆధారంగానే రానున్న రోజుల్లో ఏపీలో రాజకీయాలు నడిచే అవకాశం ఉంది ప్రత్యేక హోదా తెస్తారనే నమ్మకంతోనే వైసీపీకి ప్రజలు ఇరవై రెండు మంది ఎంపీలను గెలిపించారని కాబట్టి ప్రత్యేక హోదా తీసుకువచ్చేందుకు వైసీపీ ఏం చేస్తుందని ఇప్పటికే టీడీపీ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నలు వేయడం స్టార్ట్ చేశాయి ఇప్పటికే సిపిఐ కార్యదర్శి రామకృష్ణ ప్రత్యేక హోదా కోసం అఖిలపక్షం ఏర్పాటు చేయాలని జగన్కు లేఖ రాశారు పోరాటాల ద్వారానే ప్రత్యేక హోదా సాధ్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు ఇక తెలుగుదేశం పార్టీ కేంద్రంపై పోరాటానికి విరామం ప్రకటించిన ప్రత్యేక హోదా అంశంపై జగన్ను ఇరుకున పెట్టేందుకు సిద్దమవుతుంది రాబోయే రోజుల్లో ప్రత్యేక హోదా కోసం ఆందోళనలు పోరాటాలు పెరిగే అవకాశం ఉంది జనసేన వామపక్షాలు కాంగ్రెస్ ఈ మేరకు ఆందోళన స్టార్ట్ చేసేందుకు సిద్దమవుతున్నాయి అప్పుడు ఆందోళనను నియంత్రించేందుకు ప్రయత్నించాల్సిందే ఇదే చేస్తే ప్రత్యేక హోదా ఉద్యమాన్ని జగన్ అణచివేస్తున్నారని టీడీపీ రాధాంతం చేసేందుకు కాచుకు కూర్చుంది సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మీ కామెంట్స్ మాకు చాలా అవసరం అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనబడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి ఎప్పటికప్పుడు మా లేటెస్ట్ వీడియోలు మీకు అందాలి అంటే తప్పకుండా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరొక టాపిక్తో మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ హాయ్ అండి నేను మీ జబర్దస్త్ ఆటో పంచ రామప్రసాద్ నేను మీ వరలక్ష్మి హలో అండి నేను మీ సురగలి సుధీర్ హాయ్ హలో నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని హలో నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్ హలో అండి నేను మీ చిత్రలేఖ హాయ్ నేను మీ మర్చి మాధవి